మనం నిష్పత్తి గురించి నేర్చుకుందాం ఇతను రాహుల్ మరియు ఈమె రాహుల్ సోదరి మీనా మీనా రాహుల్ వయసు వయసు సంవత్సరాలు ఒక సంవత్సరం మనం వారి వయసులను పోల్చవలసి వస్తే మనం దీన్ని ఎలా చేస్తాం ఆలోచించండి సరే మేమే చెప్తాము వారి వయసును పోల్చడానికి మనం రాహుల్ మీనా కంటే పెద్ద అని చెప్పవచ్చు ఇలాంటి ప్రకటనలు ఏదైనా వస్తువు పెద్దదా లేదా చిన్నదా అనేది తెలుపుతాయి కాని రాహుల్ మీనా కంటే ఎంత పెద్దవాడో స్పష్టంగా తెలియపరచవు మనం వీరి వయస్సుని వ్యవకలనం చేస్తే ఫలితం మూడు లభిస్తుంది అంటే రాహుల్ మరియు మీనా మధ్య వయసుల భేదం మూడు సంవత్సరాలు కాబట్టి రాహుల్ మీనా కంటే మూడు సంవత్సరాలు పెద్దవాడు అని మనం చెప్పవచ్చు ఈ విధంగా పోల్చే పద్ధతిని మనం రాసుల భేదంతో పోల్చే పద్ధతి అంటాము మనం ఇంకొద్దిగా ఆలోచిస్తే మరొక పద్ధతితో వీరి వయస్సుని పోల్చవచ్చు అదేమిటో చెప్పండి ఆలోచించండి సరే మేమే చెప్తాము మనం రాహుల్ వయస్సును మీనా వయస్సుతో భాగిస్తే ఫలితం నాలుగు లభిస్తుంది దీంతో రాహుల్ యొక్క వయస్సు మీనా వయస్సుకి నాలుగు రెట్లు అని తెలుస్తుంది ఇక్కడ మనం రెండు రాసులని ఒక రాశి రెండవ రాసికి ఎన్ని రెట్లు ఈ విధంగా పోల్చాము మనం రెండు రాసులని ఎన్ని రెట్లు రూపంలో పోలుస్తాము దానిని భాగహారం ద్వారా పోల్చే పద్ధతి అని అంటాము కాని ఇక్కడ ఇద్దరి వయస్సుని వ్యక్తపరచడానికి సంవత్సరాలు ఈ ప్రమాణాన్ని కూడా ఉపయోగించడమైనది పోల్చబడే రెండు రాసుల ప్రమాణాలు సమానమని మనం చెప్పవచ్చు రెండు రాసుల ప్రమాణాలు సమానంగా ఉంటే భాగహారం ద్వారా పోల్చడాన్ని నిష్పత్తి అంటే రేషియో అంటారు కాబట్టి రాహుల్ యొక్క వయస్సు మీనా యొక్క వయసులని భాగాహారం ద్వారా పోల్చడాన్ని నిష్పత్తి అంటాము దీనిని మనం నాలుగు నిష్పత్తి ఒకటితో చూపుతాము ఇదే విధంగా మనం మీనా యొక్క వయస్సు రాహుల్ యొక్క వయసుల నిష్పత్తి ఒకటి నిష్పత్తి నాలుగు అని అంటాము ఇక్కడ నిష్పత్తి ఈ చిహ్నాన్ని రెండు రాసుల మధ్య నిష్పత్తి సంబంధాన్ని చూపడానికి ఉపయోగిస్తాము రాహుల్ యొక్క వయసు నాలుగు సంవత్సరాలలో వ్యక్తపరచడానికి బదులుగా నాలుగు ఇంటూ పన్నెండు ఇజ్ ఈక్వల్ టు నలభై ఎనిమిది నెలలుగా వ్యక్తపరిస్తే మరియు మీనా యొక్క వయసు ఒక సంవత్సరం రూపంలో వ్యక్తపరిస్తే రాహుల్ వయస్సు మీనా వయస్సుల నిష్పత్తి నలభై ఎనిమిది నిష్పత్తి ఒకటి ఈ విధంగా రాయడం సరైందేనా ఆలోచించండి మీరు సరిగ్గా ఆలోచించారు ఇది తప్పు నిష్పత్తి అవుతుంది ఎందుకంటే ఈ నిష్పత్తి రాహుల్ వయసు మీనా వయస్సుకంటే నలభై ఎనిమిది రెట్లు ఎక్కువ అని చూపిస్తుంది కాని వారి వయసుతో రాహుల్ వయసు మీనా కంటే నాలుగు రెట్లు పెద్దదని తెలుస్తుంది కాబట్టి నలభై ఎనిమిది నిష్పత్తి ఒకటి సరైన నిష్పత్తి కాదు సరైన నిష్పత్తిని పొందడానికి రాసుల ప్రమాణాలని సమానం చెయ్యాలి లేకపోతే నిష్పత్తి తప్పు లభిస్తుంది ప్రమాణాలని సమానం చేయడానికి ఇక్కడ మనం నలభై ఎనిమిది నెలలను పన్నెండుతో భాగించి వాటిని సంవత్సరాలుగా మార్చవచ్చు ఇక్కడ నలభై ఎనిమిది నెలలు అంటే నాలుగు సంవత్సరాలు దీనితో ఇప్పుడు మనం వయసుల యొక్క నిష్పత్తి నాలుగు నిష్పత్తి ఒకటి అని రాయవచ్చు ఇదే విధంగా మనం ఇద్దరి వయస్సుల ప్రమాణాలని నెలలుగా మార్చికూడా వీరి వయస్సుల నిష్పత్తిని తీసుకోవచ్చు ఉదాహరణకి మనం రాహుల్ వయస్సు ప్రమాణాన్ని నెలలుగా ఉంచి మీనా వయస్సు ప్రమాణాన్ని నెలలుగా మార్చుకుంటే ఇద్దరి వయస్సుల ప్రమాణాలు నెలలుగా మారుతాయి ఇప్పుడు ప్రమాణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి మనకి రాహుల్ వయస్సు మీనా వయసుల నిష్పత్తి నలభై ఎనిమిది నిష్పత్తి పన్నెండు లభిస్తుంది మీకిక్కడ ఒక ప్రశ్న తప్పక తలెత్తే ఉంటుంది మనం ప్రమాణాలని సంవత్సరాలను వ్యక్తపరిచినప్పుడు మనకి రాహుల్ వయస్సు మీనా వయసుల నిష్పత్తి నాలుగు నిష్పత్తి ఒకటి లభించింది కాని మనం ఇద్దరి వయస్సులని నలలుగా వ్యక్తపరిచినప్పుడు మనకి రాహుల్ వయస్సు మీనా వయసుల నిష్పత్తి నలభై ఎనిమిది నిష్పత్తి పన్నెండు లభించింది ఈ రెండు నిష్పత్తులు సమానంగా ఉన్నాయా ఆలోచించండి సరే మేమే చెప్తాము మీ సమాచారం కోసం మనం ఏదైనా నిష్పత్తిని భిన్న రూపంలో మరియు ఏదైనా భిన్నాన్ని నిష్పత్తి రూపంలో వ్యక్తపరచవచ్చు ఈ విధంగా మనం నలభై ఎనిమిది నిష్పత్తి పన్నెండుని నలభై ఎనిమిది బై పన్నెండుగా వ్యక్తపరచవచ్చు ఏదైనా నిష్పత్తి యొక్క సమాన నిష్పత్తిని పొందడానికి మనం దీనిని భిన్న రూపంలో వ్యక్తపరిచి దీని లవం మరియు హారం రెండిటినీ సమాన సంఖ్యతో గుణిస్తాము లేదా భాగిస్తాము అని మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ నలభై ఎనిమిది మరియు పన్నెండుల గ సాభా అంటే హెచ్సిఎఫ్ పన్నెండు మనం నలభై ఎనిమిది బై పన్నెండు యొక్క లవం మరియు హారం రెండిటిని పన్నెండుతో భాగిస్తే మనకి నలభై ఎనిమిది బై పన్నెండు యొక్క సమాన భిన్నం అంటే ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ నాలుగు బై ఒకటి లభిస్తుంది దీనిని మనం నిష్పత్తి రూపంలో నాలుగు నిష్పత్తి ఒకటిగా వ్యక్తపరుస్తాము కాబట్టి ఇప్పుడు మనం నాలుగు నిష్పత్తి ఒకటి ఇజీక్వల్ టు నలభై ఎనిమిది నిష్పత్తి పన్నెండు అని చెప్పవచ్చు ఈ విధంగా రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే మనం వీటిని సమాన నిష్పత్తులు సని అంటాము ఉదాహరణకి నాలుగు నిష్పత్తి ఒకటి ఇజీక్వల్ టు నాలుగు బై ఒకటి ఇజీక్వల్ టు నాలుగు ఇంటూ రెండు బై ఒకటి ఇంటూ రెండు ఇజీక్వల్ టు ఎనిమిది బై రెండు ఇజీక్వల్ టు ఎనిమిది నిష్పత్తి రెండు ఇదే విధంగా నలభై ఎనిమిది నిష్పత్తి పన్నెండు ఇజ్ ఈక్వల్ టు నలభై ఎనిమిది బై పన్నెండు ఇజీ ఈక్వల్ టు నలభై ఎనిమిది డివైడెడ్ బై రెండు బై పన్నెండు డివైడెడ్ బై రెండు ఈజీక్వల్ టు ఇరవై నాలుగు బై ఆరు ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు నిష్పత్తి ఆరు ఇప్పటివరకు మనం ఎన్ని నిష్పత్తులని వ్యక్తపరిచామో అన్నిటినీ ప్రమాణాలు లేకుండానే వ్యక్తపరిచామో దీనికి కారణమేమిటో మీరు చెప్పగలరా ఆలోచించండి సరే మేమే చెప్తాము మనం రాహుల్ వయస్సు మీనా వయస్సుల నిష్పత్తి నాలుగు సంవత్సరాలు నిష్పత్తి ఒక సంవత్సరం అని రాయవచ్చు దీన్ని భిన్నంగా నాలుగు సంవత్సరాలు బై ఒక సంవత్సరం ఈ విధంగా వ్యక్తపరచవచ్చు మనం చూస్తే ఇక్కడ లవం మరియు హారం రెండిటిలో సంవత్సరాలు ఈ ప్రమాణం ఉమ్మడిగా ఉంది కాబట్టి మనం దీన్ని కొట్టివేయవచ్చు ఈ విధంగా భిన్నం నాలుగు బై ఒకటి అవుతుంది దీనిలో ఏ ప్రమాణమూ లేదు దీనినే మనం నిష్పత్తిగా నాలుగు నిష్పత్తి ఒకటి ఈ విధంగా వ్యక్తపరచవచ్చు కాబట్టి ఏ నిష్పత్తిలో కూడా ప్రమాణం ఉండదు ఇప్పుడు మీరు నిష్పత్తి గురించి బాగా అర్థం చేసుకుని ఉంటారని ఆశిస్తున్నాము ఈరోజు మనం నిష్పత్తి గురించి నేర్చుకున్నాము తదుపరి వీడియోలో కొన్ని ఉదాహరణలతో దీని గురించి మరింత అర్థం చేసుకుందాం